మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు అయిన తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాకుండా ఆయనకు ఘనంగా జోహర్లు అర్పించారు. ఆయన చూపించిన బాటలో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగి ప్రస్తుతం మనం సాధించుకున్న తెలంగాణ సాధ్యమైందని పేర్కొంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం చింతోజు బాలయ్యతో పాటు మండల డిప్యూటీ తహసీల్దార్ సురేష్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి మరియు విశ్వబ్రహ్మణ సమస్యలపై ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఆ సందర్భ పురస్కరించుకున్న రాష్ట్ర సన్నకార సంఘం స్టేట్ తెలంగాణ స్టేట్ మొత్తం అన్ని మండలాల్లో జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరియు ప్రత్యేకించి శ్రీకాంతాచారి చనిపోయి అమరుడై 13 సంవత్సరాలు కావస్తుంది. గతంలో ఈ స్టాట్ మేము నిర్మాణం చేసాము, అప్పటికే ప్రభుత్వం ఆపేసింది ఇక్కడ స్టాచ్ పెట్టకూడదని. ఈ ప్రభుత్వానికి పెద్దపీట వేసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్, సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త. మలిదశ ఉద్యోగులు అసలు భాష అమరవీరుడు తెలంగాణ తొలిబిడ్డ విశ్వకర్మ ముద్దు బిడ్డ కాసోజు శ్రీకాంతాచారి ఉవ్వెత్తి చేసిన ఉద్యమం అమరుడై త్యాగధనుడు ప్రజల్లో గుండె ప్రజగుండెల్లో నిలిచిపోయాడు. ప్రభుత్వం జయశంకర్ సార్ మరియు శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి, ఇక్కడ సాటి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలి. మరి విశ్వబ్రాహ్మణులను మేము సకర జిల్లా సమ్మెలో మిలియన్ మార్చ్, వంటా వార్, బంధులు, రస్తారోకోలు, రిలే దీక్షలు అన్నింటిలో వెన్నంటి కేసీఆర్కు, కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారికి వెన్నంటి ఉన్నాము. ఉద్యోగంలో ముందున్నాము, మా పనిముట్లతో ప్రజల్లో కలిసి తిరిగినాము, ఉద్యమంలో ముందుండి భాగస్వాములమైనాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అసలు విశ్వబ్రాహ్మణులు అనే ఊసే లేదు. 500 లేదు, 200 లేదు, ఆ కార్పొరేషన్ లేదు, ఇది లేదు. సరైన అందరికీ పింఛన్లు అందడం, అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, అందరికీ వికలాంగ పింఛన్లు ఇవ్వలేదు, అందరికి ఇళ్ళ స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వలేదు. బట్ ఫారెస్ట్ వేధింపులు అంటే ఎక్కువైనాయి, పోలీసు వేధింపులు దొంగ బంగారం నెపంతో ఎక్కువైనాయి.